మొత్తరారు యాడే పోవట్లేదు అది మేము చేమకుర్తి తహసీల్దార్ కార్యాలయం నుంచి వచ్చామండి. ఈరోజు చేమకుర్తి నగర పంచాయతీ పరిధిలోని పట్టణ శివారులో మన్నమ్మ నాగరాజు అనే వారి అపార్ట్మెంట్ పైన పెంట్ హౌస్ మీద గత కొన్ని రోజుల నుంచి ఒక కొత్త రకం పావురము ఇక్కడ ఐడెంటిఫై చేయబడింది. ఈ ఐడెంటిఫై చేసిన పావురానికి కాలుకి ఒక ట్యాగ్ ఉందండి. ఈ ట్యాగ్ విషయం గత నెల రోజుల నుంచి ఆ ఇంటి యజమాని కానీ గమనించకుండా వాటికి విత్తనాలు వేసి ఉంటున్నారండి. ఈ మధ్య ఈరోజు వచ్చిన టీవీ పేపర్లో న్యూస్ చూసి ఇలాంటి ట్యాగ్ ఉన్న ఒక పావురము ఒరిస్సా పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టు పేపర్లో రావడం జరిగిందండి. ఆ పేపర్లో వచ్చిన దాని మీదట మరి అలాంటి ట్యాగే ఉన్న ఈ పావురం కూడా ఇదే కోవకు చెందిందని మరి వెంటనే ఆ పావురం ఉంటున్న యజమాని ఈ యొక్క నాగరాజు అనేవారు ఎమ్మటే సంబంధిత డిపార్ట్మెంట్ వారికి న్యూస్కి ప్రెస్ వాళ్ళకి తెలియజేయడం జరిగిందండి. ఆ క్రమంలో భాగంగా మేము తహసీల్దార్ కార్యాలయం నుంచి మరి వచ్చి ఈ పావురం యొక్క నమూనాలు సేకరించడం జరిగిందండి. దాని మీద AIR 2019-2207 అని మార్క్ చేయబడిందండి. మరి ఇది అనుమానాస్పదిలో మరి ఇది చైనా నుంచి ఏదన్నా గుర్తు తెలియని వీళ్ళు ఉగ్రవాదులు కానీ అలాంటి వాళ్ళు కానీ ఇలాంటి పంపించి ఉండొచ్చు అనే అనుమానంతో మా ఎస్ఐ గారికి కూడా మేము ఇంటిమేషన్ చేయడం జరిగిందండి. ఎస్ఐ గారు కూడా దారిలో ఉన్నారు, వస్తున్నారండి. వచ్చిన వెంటనే దీన్ని పంచనామా నిర్వహించి సంబంధిత అధికారులకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. నాగరాజు గారు వాళ్ళ ఇంటి పరిసర ప్రాంతాల్లో పావురాన్ని చూసి అదేవిధంగా ఈరోజు ఒరిస్సాలో పావురాలు దొరికినాయని దాని మీద కొంచెం ఏదో అనుమానంగా ఉందని చెప్పి న్యూస్ చదవటం వల్ల ఆయనకు కూడా రెగ్యులర్గా ఒక 1 వీక్ నుంచి ఉంటున్నప్పటికీ అనుమానం కలిగి ఈరోజు చూశాడు. దానికి ఏదో ఎల్లో కలర్లో ట్యాగ్ వేసి ఉండటము దాని మీద దానికి దీనికి ఏదైనా ఒరిస్సాలో జరిగిన ఇన్సిడెంట్కి దీనికి సంబంధం ఉందనే ఉద్దేశంతో మాకు ఇన్ఫర్మేషన్ జరిగిందండి. దాన్ని పరిశీలిస్తే ఈ పీజియన్ రేసింగ్లో వాడే పావురం లాగుంది. అది గూగుల్లో కూడా సెర్చ్ చేస్తే పీజియన్ రేసింగ్లో వాడే పావురం దీనికి దగ్గర చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. అదేవిధంగా వాటికి కూడా ఇలాంటి ట్యాగ్స్ డిఫరెంట్ కలర్స్, కొన్నిటికి వైట్ కలర్, కొన్నిటికి బ్లూ కలర్లో ట్యాగ్స్ వేస్తున్నాయి. మనకి లభించిన దానికి ఎల్లో కలర్లో ట్యాగ్ వేస్తుంది కాబట్టి దీన్ని ఫర్దర్గా కూడా మా పై అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళి పూర్తిగా పరిశీలిస్తాం దీన్ని. అదేవిధంగా ఇది పావురాన్ని కూడా ప్రస్తుతానికి ఫారెస్ట్ వాళ్ళకి అందజేసే ప్రయత్నం చేస్తాం.